బార్మర్ రిఫైనరీ. దీన్ని రాజస్థాన్ రిఫైనరీస్ లిమిటెడ్ అని కూడా అంటారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ 76%, రాజస్థాన్ ప్రభుత్వం 26% వాటాతో జాయింట్ వెంచర్గా దీన్ని నెలకొల్పారు. రాజస్థాన్లోని బలోత్రా జిల్లాలో పచ్చిపద్ర దగ్గర ఈ రిఫైనరీ ఉంది. ఈ రిఫైనరీ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 9 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఈ రిఫైనరీలో కొన్ని అభివృద్ధి పనులను మెఘా ఇంజనీరింగ్ చేపట్టింది. మొత్తం 5 ప్యాకేజీలుగా ఈ పనులు చేస్తోంది. EPCC 06 లో సల్ఫర్ రికవరీ బ్లాక్ నిర్మిస్తోంది. ఇది క్రూడ్ ఆయిల్లో ఉండే హైడ్రోజన్ సల్ఫైడ్ ను వెలికి తీసి ప్రాసెస్ చేస్తుంది. ఈ విధంగా సల్ఫర్ కాంపౌండ్స్ ని తొలగించడం ద్వారా పర్యావరణాన్ని సంరక్షించవచ్చు. దీని కెపాసిటీ రోజుకి 2 బై 243 టన్నులు. దీంతో పాటు అనుబంధంగా అమెన్ రీజనరేషన్ యూనిట్, సోర్ వాటర్ ట్రిప్పర్ యూనిట్ 1, సోర్ వాటర్ ట్రిప్పర్ యూనిట్ 2లను కూడా నిర్మిస్తోంది. మరొక ప్యాకేజీ EPCC 08. ఇందులో పాలిమర్ పరిశ్రమకు సంబంధించిన లీనియర్ లో డెన్సిటీ పాలీ ఎథిలిన్ ప్రొడక్షన్ యూనిట్ నిర్మిస్తోంది. దీంతో పాటు HDPE ఉత్పత్తి ప్లాంట్ ను కూడా నెలకొల్పుతోంది. వివిధ ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీకి ఈ HDPE ఉపయోగిస్తారు. దీని కెపాసిటీ సంవత్సరానికి 2 బై 500 కిలోటన్నులు. మూడవ ప్యాకేజీ EPCC 09 లో ఒక పాలీప్రోప్లిన్ యూనిట్, బ్యూటేన్ 1 యూనిట్ నిర్మిస్తోంది. పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో పాలీప్రొపైలిన్ అనేది చాలా ముఖ్యమైన ముడి పదార్థం. వివిధ పారిశ్రామిక అవసరాల కోసం దీన్ని వాడతారు. అలాగే బ్యూటేన్ కూడా పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో ఒక ఇంటిగ్రల్ కాంపోనెంట్. చాలా అడ్వాన్స్డ్ క్యాటలిస్టిక్ ప్రాసెస్ ద్వారా ఈ ప్లాంట్ హై ప్యూరిటీ బ్యూటేన్ ఉత్పత్తి చేస్తుంది. దీని సామర్థ్యం 7 బై 490 కిలోటన్నులు. నాలుగవ ప్యాకేజీ 9B. ఇందులో 2 స్టీమ్ టర్బో జనరేటర్లను నిర్మిస్తోంది. అదనంగా 66 KVA గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్, ఇతర అనుబంధ నిర్మాణాలు చేపట్టింది. ఈ స్టీమ్ టర్బో జనరేటర్ల ద్వారా రకరకాల ప్రాసెస్ నుంచి విడుదలయ్యే ఎక్సెస్ థర్మల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయొచ్చు. ఇక GIS సబ్స్టేషన్ల నిర్మాణానికి స్థలం చాలా తక్కువ అవసరమవుతుంది. ఇక 5వ ప్యాకేజీ 10A. ఇందులో 4 CBFC బాయిలర్స్ నిర్మిస్తోంది. అంటే సర్క్యులేటింగ్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ కంబషన్ బాయిలర్స్. ఇవి ఇంటిగ్రల్ మోడర్న్ రిఫైనరీస్ కు ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ కంబషన్ సిస్టమ్ అందిస్తోంది. దీనివల్ల ఎమిషన్స్ అంటే ఉద్గారాలు తగ్గి వాతావరణానికి ఎటువంటి హాని జరగదు. దీంతో పాటు ESP అంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిరేటర్స్, ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ వంటి నిర్మాణాలు కూడా MEIL చేస్తోంది.